అరెస్టు క్లియర్గా చెప్పడం జరగదు, అక్రమ అరెస్ట్ అని చెప్పి అందరూ తెలుసు. ఈనాడు తెలంగాణ ప్రాంతంలో ఉద్యమ నాయకురాలు కవిత, తెలంగాణ సాధించడానికి ఎమ్మెల్సీ కవిత గారు ఏ విధంగా ఫైట్ చేశారు, ఏ విధంగా మరి బతుకమ్మను బతికొచ్చిన నాయకురాలు కవితను అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. చేసినందుకు నిరసనగా ఈనాడు ముషిరాబాద్ కాన్స్టేబుల్ చాలా పెద్ద ఎత్తున గల్లీ గల్లీకి ఇంటింటికి కూడా ధర్నాలు జరుగుతున్నాయి. ఈనాడు యావత్ తెలంగాణ కూడా పూర్తి చూసిన ఒక నిప్పుల కొలుగా మారి ప్రతి చోట పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తున్నాం, తెలియజేస్తున్నాం. కాబట్టి ఇది కాంగ్రెస్ పార్టీ బీజేపీ కలిసికట్టుగా ఎలక్షన్స్ రేపు అనగా అరెస్ట్ చేసేసి మరి కేసీఆర్ గారిని డిమోరలైజ్ చేసేసి ఏదో పబ్బం కట్టుకోవాలని చూస్తున్నందుకు అరెస్ట్ చేయడం అరెస్ట్ చేశారని సంగతి మేము పేరు చెప్పడం జరుగుతుంది. ఈ అరెస్ట్ ఇక్కడ ఒక విషయం, మరి ఎమ్మెల్యేగా మీరు ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఏంటంటే ఇంత అరెస్టులు జరిగినా కూడా కేసీఆర్ గారు ఇప్పటికీ నోరు మీదపట్ల ఆ కుటుంబంలో ఏదో కల మొత్తం గొడవలు ఉన్నాయని ఒకటి చెప్తూ ఉన్నారు. బయట రాజకీయ ప్రత్యర్థులు కావచ్చు, ఇంకొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, వీటిని మీరు ఎట్లా ఖండిస్తారు? అలాంటి గొడవలు ఏమీ లేవని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే గ్యారంటీ ఎప్పుడు స్పందించాలి, ఏం చేయాలి విషయానికి క్లియర్గా మా అధినేత కేసీఆర్ గారు తెలుసు. కుటుంబంలో కలహాలకు అలాంటి ఏం లేదు, డెఫినెట్గా ఆయన స్పందిస్తాను. అదేవిధంగా నిన్న కేటీఆర్ గారు ఈడీ అధికారులతో వాగ్వాదం చేయడంతో బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందని కూడా ఒక వార్త బయటకు వస్తుంది. అట్లా కేసు పెట్టడం ఎలా చూస్తారు? పవన్ స్వామి, కేసీఆర్ కేటీఆర్ గారు ట్రాన్సిట్ పాస్ లేకుండా కవిత గారిని ఏ విధంగా మీరు అరెస్ట్ చేస్తారని చెప్పడం జరిగింది. ఏ విధంగా అరెస్ట్ చేసి మీరు హైదరాబాద్ నుండి ఢిల్లీకి షిఫ్ట్ చేస్తారన్న సంగతి చెప్పడం జరిగింది. ఈనాడు మామూలు చిన్న ప్రోడక్ట్ కూడా ఒక మినరల్ కానీ వెళ్ళే గూడ్స్ కానీ ఏమైనా ఒక డిస్ట్రిక్ట్కి వెళ్ళి ఇంకో డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్ చేయాలని కానీ గ్యారంటీ ట్రాన్స్ఫర్ పాస్ అడుగుతారు. ఒక స్టేట్కి వెళ్ళి ఇతర స్టేట్కి ఒక మనిషిని పట్టుకోబోతుంటే ఎవరికి చెప్పకుండా గ్యారంటీగా హ్యాస్ డిమాండెడ్ ఫర్ ట్రాన్స్ఫర్ పాస్. ట్రాన్స్ఫర్ పాస్ లేకుండా దేని అసలుకు షిఫ్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి, అందుకే ఈ డిమాండ్ ఫర్ ట్రాన్స్ఫర్ పాస్. కానీ వాళ్ళు ఏమో ఓకే మామూలు డిస్టర్బ్ చేసారని వాళ్ళు చెప్పడం ఎలా చూస్తారు? వాళ్ళు పూర్తిగా బీజేపీ ఈడీ ఒకటే, ఈడీ మోడీ ఒకటే కాబట్టి వాళ్ళు చేసినంతే కానీ వాళ్ళకు తెలుసు అక్రమంగా అరెస్ట్ చేస్తున్నామన్న సంగతి తెలిసి కూడా వాళ్ళు ఆ విధంగా చేశారు. ఇది మాత్రము మరి ఇప్పుడు మరి దీన్ని మాత్రం చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదు. ఈనాడు బీజేపీ కక్షపూరితంగా ఇది చేసిందన్న దానికి నిదర్శనం కవిత అరెస్ట్. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ రాష్ట్ర కావచ్చు ఈ ధర్నాలు కావచ్చు చేస్తున్నారు పెద్ద ఎత్తున. రేపు ఇంకేమైనా కార్యక్రమాలు ఉండబోతున్నాయా ముందు రోజుల్లో? డెఫినెట్గా ఉంటాయి, ఆమె విడుదల చేసేంత వరకు గ్యారంటీగా ఉంటాయి. అదేవిధంగా ఇప్పుడు మీ పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, కొంతమంది కాంగ్రెస్ కలవడం కానీ, కొంతమంది బీజేపీలో జాయిన్ అవ్వడం కానీ ఎలా చూస్తారు? 15 అధికారంలో ఉన్నప్పుడు అనుభవించారు పదవులు, ఈరోజు పార్టీలు మారుతున్నారు, ఎందుకు నెక్స్ట్ బీఆర్ఎస్కి ఏమన్నా మనుగడ కష్టమవుతుందని అనుకుంటున్నారా? ఎట్లా అసలు ఎందుకు మారుతున్నారు వాళ్ళు? అది మారినోడిని అడగాలి. మీకు కూడా అవగాహన ఉండుంటుంది కదా, మీతో కూడా మల్లారెడ్డి లాంటి వాళ్ళు కూడా పనిచేశారు, వాళ్ళు మారడాన్ని మీరు ఎట్లా చూస్తారు? దాన్ని వాళ్ళు మారుతారని చెప్పి అనుకోలేదు, మరి మారుతున్న సంగతి వాళ్ళ విజ్ఞతకే పార్టీ వదిలేస్తున్నారు.